Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అడుగుతా ఉన్నాం గత 5 సంవత్సరాలలో నువ్వు రిలీజ్ చేసిన డబ్బులు ఎంత ఆరండారికి దాదాపు 5 సంవత్సరాలలో నువ్వు నీ గారి చేసి ఉన్నుంటే ఈ రోజు గత సంవత్సరం 26 టీఎంసీ నింపేవాళ్ళం వరదల్లో ఈ సంవత్సరం కూడా 26 నింపే అవకాశం పూర్తిగా ఉండేది అయినా దాదాపు లెక్కలు తీసుకుంటే గత 5 సంవత్సరాలు అంటే 2017 లో ఒక 550 కోట్ల రూపాయలు ఇచ్చి ఒక 14 గ్రామాలను తరలించావు 2014 ఏం పట్టించుకోలా 2015 పట్టించుకోలా 16 పట్టించుకోలా 17 మాత్రం ఒక 500 కోట్లు ఇచ్చావు 2018 గాని కనీసం ఒక రూపాయి కూడా గడ్డికోటకి సంబంధించి నువ్వు ఆర్ఎండ్ఆర్ ఆ రోజే గాని ఫినిష్ చేసి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిన వాస్తవం కదాడుతా ఉన్నావు ఈ రోజు ఇదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజుటికి 600 సంవత్సరం 3 నెలలైంది 670 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నాం పూర్తిగా 26 టీఎంసీకి సంబంధించి ఎంతైతే అవసరం అవుతుందో అంత రిలీజ్ చేస్తున్నాం దానికి సంబంధించి అక్కడ నీ కొంతమంది నీ పార్టీ నీ బ్యాండ్ టీమ్ నీ జూమ్ టీవీ బ్యాచ్ తో అక్కడ రచ్చగొట్టే ప్రయత్నం ఒకటి చేస్తున్నావు ఏమని డబ్బులు సరిపోట్లేదని రకరకాల రచ్చగొట్టి అక్కడ ఇది చేస్తున్నావు కానీ ఈరోజు సాఫీగా జరిగిపోవాల్సిన ఆర్ఎండ్ఆర్ కి సంబంధించి ప్యాకేజ్ గా తీసుకున్నా కూడా నువ్వు ఇచ్చిన దానికన్నా నువ్వు గతంలో ఓటీసీకి సంబంధించి 670,000 ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దానికి 325,000 కలిపి 10 లక్షలు ఆ రోజు ఆర్ఎన్ఆర్ కి సంబంధించి ఇల్లు కట్టుకునే దానికి నువ్వు 350,000 ఎంత ఇస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 7 లక్షలు చేసి అంతకి అంత చొప్పున ఇచ్చి ఈ రోజు వాళ్ళకు మెరుగైన ప్యాకేజ్ ఇస్తుంటే అక్కడ రచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాం ఇదే కాకుండా 670 కోట్లతో కాకుండా గత 14 గ్రామాలకు సంబంధించి నువ్వు ఏదైతే 670,000 మాత్రమే ఇచ్చావో దానికి కూడా 325,000 కలిపి అదనంగా ఇంకొక 290 కోట్ల రూపాయల భారం పడుతుంది వాళ్ళకి కూడా 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాన్ని కూడా వాళ్ళకి కూడా రిమైనింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలి 290 కోట్లు మొత్తం 970 కోట్ల రూపాయలు గండికోటకి కేటాయించి ఇప్పటికే 680 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది ఆ మిగతా 14 గ్రామాలకు సంబంధించిన దాన్ని 290 కోట్లు కూడా రిలీజ్ చేసే కార్యక్రమం జరుగుతుంటే నువ్వు మాట్లాడతావా అని అడుగుతున్నావు నువ్వు చేసిన గత 5 సంవత్సరాలు కానీ చేసి ఉంటే ఈ రోజు గండికోట్ల 26 టీఎంసీ పెట్టుకుని రాయలసీమ ప్రాంతానికి కడప ప్రాంతానికి ఈ రోజు సస్యశ్యామలంగా ఉండేది నువ్వు మరిచి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 26 టీఎంసీ ఈ రోజు 670 కోట్లు రిలీజ్ చేసి ఎక్కడికి ఎక్కడికి వాళ్ళు డబ్బులు ఇచ్చి ఖాళీ చేసే కార్యక్రమం ఉంటే అక్కడ రెచ్చగొట్టి కొంతమంది ఇది సరిపోదని చెప్పి అక్కడ కొంతమందిని రెచ్చగొట్టించి మీ తెలుగుదేశం పార్టీ నాయకుల చేత ఒక నీచపైన ఆలోచన ఎక్కడ ఖాళీ చేస్తే ఈ సంవత్సరం 26 టీఎంసీ పెడితే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ గుండెల్లో నిలిచిపోతాడు ఇంకొక 10-15 రోజులు గానిలో ఈరోజు గండికోటను నింపుకుని ఈరోజు 12.5 టీఎంసీ ఉంది ఇంకో 13-14 రోజుల్లోనే ఈరోజు గండికోటను కూడా పూర్తిగా 26 టీఎంసీ సామర్థ్యాన్ని పెంచుకునే అవకాశం ఉంటే అక్కడ రెచ్చగొట్టే ఒక నీచమైన ప్రక్రియ చేస్తుంది నువ్వు కాదా నీ నీ కోబ్యాచ్ కాదా అని అడుగుతా ఉన్నా 680 కోట్ల రూపాయలు ఇప్పటికే రిలీజ్ చేశాం పూర్తిగా ఏదైతే ఈ కరువు గ్రామాలకు సంబంధించి పూర్తి డబ్బులు రిలీజ్ చేయడం కూడా జరిగింది ఏమన్నా అంటే కొంతమందికి ఇచ్చాం కొంతమందికి ఇవ్వలేదన్న పూర్తిగా ప్రతి ఒక్కరికి నీకన్నా 2017లో నువ్వు ఇచ్చిన 670,000 కన్నా 325,000 అదనంగా 10 లక్షల రూపాయలు ఆరెండారు 3.5 లక్షల నుంచి 7 లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు మెరుగైన ప్యాకేజ్ ఇస్తుంటే ఓర్వలేక ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రాజెక్ట్స్ లో తన తండ్రి రాజశేఖర రెడ్డి గారు చేసిన పనిని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆ కళని పూర్తి చేస్తా ఉన్నాడో తట్టుకోలేక ఒక నీచ రాజకీయాలు ఎక్కడ కూడా వెనక నుంచి ఒక కుతంత్రపు రాజకీయాలు చేసే మనస్తత్వం ఉన్న మీరు ఈరోజు రెచ్చగొడుతుంది మీరు కాదా అని అడుగుతా ఉన్నా
ఎన్ని కుట్రలు పన్నినా ఎన్ని కుతంత్రాలు పన్నా ఎన్ని నీచమైన పనులు చేసినా ఖచ్చితంగా గండికోట్లో ఈసారి 26 టీఎంసీ పెట్టి తీరుతాం ప్రతి ఒక్కరితో కూడా వాళ్ళకి ఎవరైతే ఎనగ నుంచి కుట్రలు పన్ని రచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారో అది కూడా తిప్పికొడతాం తప్పకుండా ప్రజలకు సంబంధించి గతంలో 14 గ్రామాలకు సంబంధించి నువ్వు 670,000 ఇచ్చి దాన్ని కూడా 10 లక్షలు చేసి వాళ్ళకి కూడా న్యాయం చేస్తాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక తన పరిపాలనలో ఎక్కడికెక్కడికి ముఖ్యంగా ఆరెండార్ మీద వెలుగొండకు సంబంధించి కూడా 1400 కోట్ల రూపాయలకు సంబంధించి ఇప్పటికే బీఆర్ఓ రిలీజ్ చేసి వాళ్ళని కూడా పూర్తిగా ఆరెండార్ కింద చేసే కార్యక్రమం చేస్తా ఉంటే ఈరోజు పూర్తిగా 5 సంవత్సరాలలో ఏమి చేయక ఏమంటే ఒక ఆయన వస్తాడు ప్రెస్ మీట్లు పెడతాడు మేము 5 సంవత్సరాలు ఎంత చేశాం మేము 5 సంవత్సరాలు ఎంత చేశాం ఈరోజు సూటిగా అడుగుతున్నా గత 5 సంవత్సరాలలో మీకంటూ వేసుకుంది ఏంటి రాజశేఖర్ రెడ్డి గారితో విన రైట్ కెనాల్లో ఒక పట్టిసీమ లిఫ్ట్ పెట్టి అది తప్ప మీ జీవితంలో ఇంకో 5 సంవత్సరాల్లో మేమంటూ ఒక ప్రాజెక్ట్ చేశాం అని చెప్పే ఇది మీకుందా అని అడుగుతా ఉన్నాం లే అది కాకుండా రాజశేఖర్ రెడ్డి గారు చేసిన ప్రాజెక్టులన్నీ కూడా తూతూ మంత్రంగా అనేసి అవన్నీ మేమే కంప్లీట్ చేసేసాం మేమే శంకుస్థాపన చేసాం మేమే నాంది పలికామని చెప్పుకునే దరిద్రమైన అలవాటు మీకు తప్ప ఇంకెవరికీ లేదు ఏమన్నా అంటే ఈరోజు వచ్చి 3 నెలలైంది మొదటి సంవత్సరంలో మీరు చేసిన అవకతవకలు అన్ని కూడా సరిదిద్దుకుంటూ ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా ఒక ప్రణాళిక సుస్థిరమైన మొత్తం రాష్ట్రమంతా కూడా ప్రతి ప్రాంతానికి సంబంధించి వాటర్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి ఒక ప్రణాళిక ఈరోజు ఫ్లడ్ వస్తే రాయలసీమ ప్రాంతానికి నీళ్లు తీసుకోలేకపోతున్నాం నెల్లూరు జిల్లాకి నీళ్లు తీసుకోలేకపోతున్నాం ఫ్లడ్ పాటికి వెళ్తా ఉందండి ఈ రోజు గతంలో రాజశేఖర రెడ్డి గారు 11,000 నుంచి 44,000 చేస్తే ఆ 44,000 నుంచి 80,000 చేస్తున్న ఒక ఆలోచన ఒక ముందు చూపున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని అడుగుతా ఉన్నా ఇన్ని సంవత్సరాల్లో కనీసం తెలంగాణలో 800కే లిఫ్ట్ లో పెట్టి నీళ్లు తీసుకోగలుగుతుంటే మనకి ఈరోజు ఫ్లడ్ లో 880 దాకా ఫుల్ కెపాసిటీ తీసుకోలేకపోతుంటే కనీసం లిఫ్ట్ పెట్టాలన్న ఆలోచన నీకు రాలా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన ఒక ప్రణాళికతో ఈరోజు దాన్ని 80,000 చేయటం కాకుండా ఒక లిఫ్ట్ పెట్టి రాయలసీమ ప్రాంతానికి నెల్లూరు జిల్లా ప్రాంతానికి మొత్తం 5 జిల్లాలకు సంబంధించి పూర్తిగా కూడా ఫ్లడ్ లో ఎక్కువ నీళ్లు తీసుకొని మొత్తం కూడా ఒక ప్రణాళిక రాయలసీమ నెల్లూరు జిల్లాకు సంబంధించి దాదాపు 35,000 కోట్లతో రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ స్కీమ్ పెట్టి ఇంకా కొన్ని రిజర్వాయర్లు పెట్టి ఈరోజు ఒక ప్రణాళిక రాయలసీమ ప్రాంతానికి కావచ్చు అలాగే పల్నాడు ప్రాంతానికి దాదాపు ఇంకో 1500 కోట్ల రూపాయలతో ఒక ప్రణాళిక కావచ్చు అలాగే కృష్ణా బ్యారేజీకి సంబంధించి కింద నుంచి ఆ రోజు తన తండ్రి ఈ రాష్ట్రంలో ఈరోజు 26 టీఎంసీ పట్ల ఈ రాష్ట్రంలో 81% ఇప్పటికే రిజర్వాయర్ నిండున్నాయి ఇంకా కూడా భగవంతుడు దాదాపు వర్షపాతం కూడా ఎక్సెస్ లో ఉన్నాం ఈ రాష్ట్రం ఇంకొక 10% 90% ఈరోజు నింపుకునే అవకాశం ఉంది ఈరోజు ఈ ఆరెండారు మీలా మీ కుటిల రాజకీయాలు నీచ రాజకీయాలు మాంతే ఈరోజు గండికోట్లో 26 టీఎంసీ పెట్టుకోగలుగుతాం చిత్రావతికి సంబంధించి కూడా ఇంకా 50 కోట్ల రూపాయలు పెండింగ్ మీరు చేయలేరు దాన్ని రోజు 10 టీఎంసీని పెట్టుకునే అవకాశం ఈరోజు ఇంకా కూడా సామర్థ్యం పెంచుకునే అవకాశం ఉంటే దయచేసి మీ రాజకీయాల కోసం దాదాపు ఇంకొక 12-13 టీఎంసీ నిలువ చేసుకునే కార్యక్రమాన్ని మీ చిల్లర రాజకీయాల కోసం చీప్ రాజకీయాల కోసం రెచ్చగొట్టే పనులు చేయొద్దు అమాయకైన ప్రజల్ని గతంలో నువ్వు ఎంత ఇచ్చావు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇచ్చారు 2017లో 6,70,000 ఇచ్చావు నువ్వు ఈరోజు వన్ టైం కి జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షలు గతంలో నువ్వు ఇచ్చిన దానికైనా కల్పిస్తుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేసే కార్యక్రమం 680 కోట్లు గత 5 సంవత్సరాలు నువ్వు ఇచ్చిన దానికన్నా కూడా మొదటి సంవత్సరంలోనే 1 సంవత్సరం 3 నెలలోనే ఎక్కువ ఇచ్చావు రెండింతలు ఆల్మోస్ట్ 972 కోట్ల రూపాయలు కాబట్టి ఇట్లాంటి చీప్ రాజకీయాలు చిల్లర రాజకీయాలు మానుకోమని కలిసి రైతులు ఈరోజు సంతోషంగా ఉన్నారు రాష్ట్రం అంతా వర్షాలు పడ్డాయి పంట బాగా వచ్చింది అన్ని రకాలుగా సంతోషంగా ఉన్నారు దాన్ని ఈ రాష్ట్రంలో వర్షాలు పడకూడదు డ్యాములు నిండకూడదు అని ఎవరైనా రోజు భగవంతుడిని కోరుకుంటున్నారంటే అదొక్క చంద్రబాబు నాయుడు మాత్రమే ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు నేనుంటే వర్షాలు లేవు కరువు కాటకాలు తల్లాడింది రాష్ట్రం అరే రాజశేఖర రెడ్డి గారు ఉంటే 5 సంవత్సరాలు వర్షాలు పడ్డాయి జగన్మోహన్ రెడ్డి గారు పాదమహిమ ముఖ్యమంత్రి అయ్యాడు ఈ రాష్ట్రంలో డ్యాములు నిండినాయి
రెండో సంవత్సరం కూడా నిండిని ఇంకిలాగే పోతే నేనుంటే దరిద్రం తాండవం ఆడుతుంది ఈ రాష్ట్రంలోనే పేటెంట్ ఎలాగో వచ్చింది ఇది ముద్ర వేసేశాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆ భగవంతుణ్ణి నీళ్లు నిండకుండా ఉంటే అని కోరుకునే మొట్టమొదటి వ్యక్తి నువ్వే దయచేసి ఇట్లాంటి మానుకో చిల్లర రాజకీయాలు ఇప్పటికే జూమ్డ్ పార్టీ అయిపోయింది మీది టీడీపీ పార్టీ జూమ్ కు పరిమితం అయ్యారు ట్వీట్లు చేసుకుంటూ నీ ఎన్ని కుట్రలు పనినా ఎన్ని కుతంత్రాలున్నా రాయలసీమ ప్రాంతానికి సంబంధి ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు 80,000 తీసుకోవడానికి పెంచుతుంటే లిఫ్ట్ పెంచుతుంటే దానికి సంబంధించి ఒకడేం మాట్లాడే అంటే మీకు ఇష్టం ఉందా మీకు ఇష్టం లేదా ఒక మంచి పని జగన్మోహన్ రెడ్డికి రాయలసీమ ప్రాంతానికి చేస్తా ఉంటే దానికి సంబంధించి కనీసం ఈ రోజుకు స్టేట్మెంట్ లేదు ఏనంటే వక్ర బుద్ధి ఈ బుద్ధి ఈ అంతకే ఆ భగవంతుడు కూడా నువ్వు ఉంటే కనికరించడు ఎందుకంటే బుద్ధి మన బుద్ధి బాగుంటే అన్ని బాగుంటాయంట మన మైండ్ సెట్ ఏంది వెనక నుంచి కెలగటం పులబెట్టడం ఇది తప్ప స్ట్రైట్ పాలిటిక్స్ చేసి అలవాట్లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు తాను పనుని నిజాయితీగా ఒక ముందు చూపుతో ముందుకు వెళ్తున్న ప్రణాళికతో పోతున్నాడు ఆ భగవంతుడి సహకారం ఉంది వర్షాలు బాగా పడుతున్నాయి ఇప్పటికే 81% రిజర్వాయర్స్ నిండినాయి రైతుల్లో ఆనందం ఉంది ఇంకా కూడా ఏదైతే గండికోటకి సంబంధించి ఏదైతే నువ్వు రచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నాడు అది కూడా 1-2 రోజుల్లోనే సమస్య పోతుంది ఖచ్చితంగా 26 టీఎంసీ పెట్టి తీరుతావు నువ్వు ఎన్ని కుట్రలు పనినా నువ్వు చేసి ఉంటే ఈ రోజు ఆ దౌర్భాగ్యం లేకుండా ఉండేది కానీ ఏం చేస్తావు 5 సంవత్సరాలు R&R అనేది పూర్తిగా పోలవరం దగ్గర నుంచి మొత్తం కూడా వదిలేసి ఈరోజు నువ్వు కూడా మాట్లాడుతున్నావు అంటే ఇంకా ప్రజలు నేనేం చెప్పినా నమ్ముతారు నువ్వు చెప్పే మాటలు నమ్మి నీకు ఎన్ని చెర్రని తెలిసిపోయింది ఇంకా ఎందుకు నాయన చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్తే ప్రజలు నమ్ముతారంటే నీ అవివేకం తప్ప ఇంకేం లేదని చెప్పి తెలియజేస్తుంది చంద్రబాబు నాయుడు ఇంక ఏది వచ్చినా దాన్ని చెప్పుకుంటాడు కదా నువ్వు నిజంగా అంత అద్భుతంగా పరిపాలన చేసి ఉంటే 23 ఎందుకు ఇస్తారు ఇంకెంతకన్నా నేను చెప్పను నీ పరిపాలనకి నీ యొక్క దీనికి 23 is worst ఓటమి చెంది ఉంటే ఏదో ఒకవేళ ఏదో నేరలో పోయానులే అంటే అర్థం ఉంది నువ్వు డిపాజిట్ గల్లంతే స్వామి ఈ రాష్ట్ర చరిత్రలోనే ఇంత అత్యధికమైన పర్సెంట్ ఓట్ సీట్ షేర్ తో ఓడిపోయిన వ్యక్తి నువ్వే నా తెలిసి 81% సీట్ షేర్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్ర ప్రజలు నేను నమ్మకే కదా ఏది జరిగినా నేనే మంచి జరిగితే నేను దరిద్రం అయితే మేమా నువ్వు చేయి నువ్వు చేసి ఉన్న చేయాల్సిన మంచి పనులు చేయకుండా వదిలేసిన వల్ల ఈరోజు గండికోట నింపుకోలేకపోతున్నావు అది మేము అదే మా దాంట్లో మంచి జరిగితే అది నా వల్ల ఏమా మారవా ఇప్పటికి 23 ఇట్లాగే ఉన్నావు అనుకో అది 2 పోద్దా ముందు 3 పోద్దా తెలియని పరిస్థితులు మిగులుతావు నువ్వు ఇప్పటికి అడుగుతున్నాను సార్ 3-2 రోజులు వచ్చాడు చుట్టం చూపుగా మళ్ళీ పోయి హైదరాబాద్ లో దాక్కున్నాం ఇక్కడే నేను పదే పదే అడిగా రాష్ట్రానికి సంబంధించి ప్రతిపక్ష నాయకుడు నీకు ఒక అద్దెకం పొందాడా అద్దెకం పో లీజు ఇల్లో ఏదో ఏదో ఇల్లు దొడుంది ఎందుకు ఏడు ఉండకుండా పక్కన పోయిన హైదరాబాద్ లో దాక్కుంటున్నావు ఇప్పుడు కడుతున్నా ఏం ఏడుండు లే ఇక్కడ వదిలేసి చుట్టం చూపుగా ఈ 6 నెలల్లో 8 రోజులు ఉన్నాడు చంద్రబాబు నాయుడు లెక్కేసి చెప్పండి పట్టుమని 10 రోజులు ఉన్నాడా పట్టుమని సరే ఓకే ఆయన సరే లేడు వయసు అయిపోయింది భయం ఉంది ఇంట్లో దాక్కోకుండా హైదరాబాద్ లో దాక్కున్నాడు ఆయన సుపుత్రుడేడి ఆయన యంగ్స్టరే కదా ఈ రాష్ట్రంలో కూడా లేని వ్యక్తుల గురించి ఏం మాట్లాడతాం చెప్పండి ఈ రాష్ట్రంలో కూడా లేని వ్యక్తులు కనీసం ఈ 6 నెలల్లో పట్టుమని 10 రోజులు ఉన్నాడని అడుగుతా ఉన్నా ఈయన కూడా మాట్లాడుతున్నాడంటే జూమ్ టీవీ జూమ్ పార్టీ అనిపింది అది జూమ్ కు పరిమితమైన పార్టీ అది కాబట్టి అక్కడికే పరిమితం అయిపోతుంది అంటే ఒక మంచి పరిపాలన ఈరోజు టాప్ 3 CMs లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అది 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఒకరోజు వచ్చావు చెప్పు నీ 14 ఇయర్స్ పరిపాలనలో టాప్ 3లో ఏ రోజన్నా నువ్వు ఉన్నావా టాప్ 5లో ఉన్నావా
ఒక్కటే మాట సూటిగా అడుగుతున్నా, టాప్ ఫైవ్ గా నీ 14 ఇయర్స్ లో నువ్వు అద్భుతమైన ముఖ్యమంత్రి, విజనరీ ముఖ్యమంత్రి, నేను పెద్ద తోపు, నేను పెద్ద తుర్రుం కాను అని మాట్లాడుతుంటావు కదా. 14 సంవత్సరాల్లో గత టాప్ ఫైవ్ లో వచ్చావో ఇప్పుడే నేను అడుగుతా ఉన్నా. మొట్టమొదటి సంవత్సరమే, 1.5 ఇయర్ కూడా కాల, ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇస్ ఇన్ టాప్ ఫైవ్, జన ఆకర్షణలో ఈజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్. ఇంకో జన్మ, ఇంకొక జన్మ ఎత్తినా కూడా అది నువ్వు రాలేవు, నువ్వు రావు. నువ్వు కుట్ర రాజకీయాలు, పొత్తు రాజకీయాలతో బయటపడాల్సిందే తప్ప ప్రజాకర్షణలోను పరిపాలనలోను జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకొక జన్మ ఎత్తినా కూడా టచ్ చేయలేవు. ఇప్పుడు ఎత్తిపోయిన వాళ్ళు వచ్చినప్పుడు చూద్దాం. ఎత్తిపోయిన వాళ్ళు ఇంకేంది మాట్లాడేది, మీరు ఎత్తిపోయి ఇంట్లో కూర్చోన్నారు ఇంకా ఏంది మాట్లాడేది. ఆది పడిందో ఆయనది లేచిందో వచ్చినప్పుడు చూపిస్తాము, ఆయన పడ్డాడా మేము లేచామా అన్నది. ఎందుకు తొందర ఎందుకు? ఇప్పుడు పడి ఉన్నాడు కదా, మామూలుగా పడలేడు కదా, కొట్టిన దెబ్బకి గింగిరాలు తిరిగి కింద నేల అతుక్కోపోయినాడు. ఇంక నువ్వు లేచి అప్పుడు కదా స్వామి, ఇప్పుడు ఎందుకు? ఎవరే అప్పులు చేసింది? 2,70,000 కోట్ల అప్పు, 70,000 కోట్ల బిల్లులు పెట్టిపోయింది ఎవరు? చంద్రబాబు నాయుడు కదా. 2,70,000 కోట్ల అప్పు, 70,000 కోట్ల బిల్లులు పెట్టింది ఎవరే? చంద్రబాబు నాయుడు కదా. ఆయన చేసిన దరిద్రం అంతా చేసేసి ఇప్పుడు అది మమ్మల్ని కడుక్కోమంటాడా? ఆయన చేసిన అప్పులు కూడా మా మీద నెత్తి నృత్తుతాడు స్వామి. ఈ దేశంలో ఏది మంచి జరిగినా ఆయన చేసినట్టు అనమాట. కన్యాకుమారి తమిళనాడు ఏదైనా మంచి జరిగిందనుకో నేను సలహా ఇచ్చానంటాడు. ఒకవేళ ఏదైనా ఢిల్లీలో వచ్చిందనుకో నేను కేజ్రీవాల్కి చెప్పానంటాడు మన ఆయన. ఏదైనా దరిద్రం జరిగిందంటూ నాకు సంబంధం లేదంటాడు. అతని గురించి ఎందుకు